చంద్రబాబు ఢిల్లీ వెళ్ళింది వాళ్ళ కోసమట. కేంద్రానికి కోపం వస్తే ఏం జరుగుతుంది? కోపం తెప్పించిన నేతలపై ఐటీ దాడులు జరుగుతాయి, పాత కేసులు మళ్లీ తెరుచుకుంటాయి, సిబిఐ ఎంక్వైరీలు ప్రారంభమవుతాయి. మరి ముఖ్యంగా మోదీ లాంటి పవర్ఫుల్ నేతపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఇంతకు మించి అన్నట్లు ఉంటుంది వ్యవహారం. మరి మోదీకి రివర్స్ అయిన చంద్రబాబు పరిస్థితి ఏంటి? చంద్రబాబుపై ఉన్న 18 కేసులు మరోసారి తెరపైకి వస్తాయా? ఆ కేసులన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయా? మరి ముఖ్యంగా ఓటుకు నోటు కేసు ఫైల్ను మరోసారి తెరపైకి తీసుకొస్తారా? పోలవరం, పట్టిసీమ లాంటి భారీ కుంభకోణాల్ని మోదీ వెలికితీస్తారా? మరి ముఖ్యంగా హెరిటేజ్ కంపెనీపై మోదీ సర్కార్ కన్నేస్తే పరిస్థితి ఏంటి? లోకేష్ వ్యవహారాలపై నిఘా పెడితే ఏం జరుగుతుంది? ఈ భయాలన్నీ చంద్రబాబుకున్నాయి. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏ ఒక్క తీగ కదిలినా మొత్తం డొంకంతా బయటపడుతుంది. తనకు తాను నీతికి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి కేసు ఏదైనా తెరపైకి వస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్ళు మేనేజ్ చేసిన కేసులు మళ్లీ మొదటికి వస్తాయి. అందుకే సరిగ్గా చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేపట్టారంటూ ప్రచారం సాగుతోంది. పైకి ప్రత్యేక హోదా ఉద్యమం, విపక్ష నేతలతో భేటీలు, కానీ లోపల మాత్రం సుప్రీంకోర్టు లాయర్లు, మరికొంతమంది లీగల్ హేమహేమల్ని కలవడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. తనపై ఏదైనా కేసు వస్తే చట్టపరంగా దాని నుంచి బయటపడేందుకే వీళ్ళందరితో చంద్రబాబు సమావేశమయ్యారని సమాచారం. మొన్న సాయంత్రం ఢిల్లీలో ఓ పూట మొత్తం చంద్రబాబు మీడియాకు కనిపించకపోవడానికి కారణం కూడా ఇదేనంటూ కొందరు సాక్ష్యాలు చూపిస్తున్నారు. న్యాయ నిపుణులు, లాయర్లు, జడ్జీలతో చంద్రబాబు మొదటి నుంచి చాలా సన్నిహితంగా ఉంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఆ ప్రయోజనాల వల్లనే ఈయనపై ఉన్న కేసులపై స్టే కొనసాగుతూ ఉందనే టాక్ ఉంది. ఇన్నేళ్లలో ఒక్క కేసు కూడా విచారణకు రాకపోవడానికి కారణం ఇదే. ఇప్పుడు మోదీకి యాంటీగా మారిన ఈ కీలక తరుణంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళింది కేవలం ఈ సంప్రదింపుల కోసమేనని తెలుస్తోంది. హోదాకు సంబంధించి చంద్రబాబు సాధించింది శూన్యం. ఈ విషయంలో మాత్రం ఆయన 100% సక్సెస్ అయ్యారట.